హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏం చేసుకోవాలని ఆలోచిస్తూ నిమ్మకాయ పులిహోర ఇంకా దద్దోజనం చేసుకున్నానండి నిమ్మకాయ పులిహోర కొంచెం ట్రెస్తో చేసుకున్నాను అదేంటో చెప్తాను ఫస్ట్ నేను రెండింటికి కలిపి రైస్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ పెట్టుకుంటున్నాను అండి సో దానికి తగ్గట్టుగా నైన్ గ్లాసెస్ వాటర్ పెట్టుకుంటున్నాను ఎంత చక్కగా వచ్చింది చూడండి రైస్ ఇది మనకి ముద్ద కాకుండా వస్తుంది ఇలా వన్ ఇస్ టు టూ రేషియోలో పెట్టుకుంటే వాటర్ సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనం తాలింపులు వేసేసుకుందామండి కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పాను కదా నేను ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి దానికోసమని నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఆవాలు కొద్దిగా తీసుకుని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అవి కాకుండా మనం ఇంకా తీసుకునేది కొబ్బరి అండి కొబ్బరి తీసుకొని ఈ మూడు ప్లస్ కొంచెం ధనియాల పొడి ఉప్పు వేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకుందామండి ఇది ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర కాబట్టి ఇది మనం వేసుకుంటున్నాం అనమాట ఆవాలు మరీ ఎక్కువ వేసుకోకూడదు మరీ ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది అందుకని కొద్దిగా టేస్ట్ వచ్చేటట్టు వేసుకుంటామండి సో అది అయిపోయిన తర్వాత ఆ మిక్సర్ పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాం పులిహోరలకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ ఇంగు వేసుకొని ఇంగువ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు బాగా చిటపట్లాడాలండి అందరూ చేసే తప్పు ఏంటంటే ఆవాలు చిటపట్లు సో బాగా చిటపట్లాడితేనే మనకి ఏ పులిహోరైనా టేస్ట్ వచ్చేది సో ఆవాలు వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం ఒక చిటికెడు మెంతులు ఇంకా పచ్చనపప్పు మినప్పప్పు వేసుకుందామండి వేసుకున్న తర్వాత మనం ఈ ఆవాలు బాగా చిట్పట్లడి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో వేసుకునేది జీలకర్ర కూడా కొద్దిగా వేసుకుంటాం అనమాట మెంతులు కూడా మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం ఏంటంటే అది ఫ్రై అయ్యి లైట్గా పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువ ఉంటే చేదొచ్చేస్తుంది సో ఇవి వేసుకున్న తర్వాత మనము చివరికి ఎండుమిరపకాయలు వేసుకుందాము మనం దీంట్లో పచ్చిమిరపకాయలు మళ్ళీ వేయనక్కర్లేదండి ఎందుకంటే మనం ఎట్లాగో మిక్సీ కొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే కారం చాలా ఎక్కువ అయిపోతుంది పసుపు కొద్దిగా ఎక్కువే పడుతుంది ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి పసుపు సరిపోతుంది అది వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకొని వేసుకుని దీంట్లో మనం ఒకసారి మిక్స్ కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత చివరికి మనం దీంట్లో పల్లీలు కూడా వేసుకుందాం పల్లీలు లేకుండా పులిహోర అయితే ఉండదు కదా మీ దగ్గర పల్లీలు లేకపోయినా జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి ఏదైనా సరే బాగానే ఉంటుంది నేను ఇక్కడ మాత్రం పల్లీలు వేస్తున్నాను కొద్దిగా ఎక్కువే పడతాయి పల్లీలు ఇవిలా వేసుకొని చివరిలో ఒక రెండు మూడు రెప్పలు మనం కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుందండి మన పులిహోరకి ఆ తాలింపు దీంట్లో కలుపుకునే ముందు నేను ఫస్ట్ రైస్ డివైడ్ చేస్తున్నానండి నేను పులిహోరకి డివైడ్ చేసిన తర్వాత మనం పులిహోర కలుపుకుందామండి ఇప్పుడు మనం పెట్టుకున్న తాలింపు దాంట్లోనే నేను రైస్ వేసేస్తున్నాను రైస్ మొత్తం వేసేసి కొంచెం కలుపుకుంటానండి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలుపుకుందామండి దాంట్లో నేను మీకు గుర్తుంటే నేను ఉప్పు కూడా వేస్తాను సో మళ్ళీ మనం స్పెసిఫిక్గా ఉప్పు వేయనక్కర్లేదు దీంట్లో సో ఎదుగుండి ఇట్లా కలుపుకుంటున్నాను కొంచెం కలుపుకున్న తర్వాత వేసుకుంటాను అది కాకుండా ఇది నిమ్మకాయ పులిహోర కాబట్టి మనం నిమ్మకాయలు కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు దాకా వేస్తున్నానండి రెండు ఫుల్ నిమ్మకాయల దాకా సో అదే అండి ఫస్ట్ పొడి వేసేసుకుందాము మనం పొడి మనకి మంచి కారాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు ఇక్కడ మిక్సీ వేసేస్తున్నాం కాబట్టి ఇది వేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ పిండుకుంటే మన ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుందండి మనం ఆవ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఘాటు భలే తగులుతూ ఉంటుంది అది కాకుండా నిమ్మకాయ కూడా పిండుకుంటాం కాబట్టి పులుపు చాలా బాగుంటుందండి ఇదిగోండి నా పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను నా దద్దోజనం అంటే అన్నానికి కలిపేసుకుంటానండి దానికి ఫస్ట్ మనము మనం విడిగా పెట్టుకున్న రైస్ని తీసుకుని దాంట్లో పెరుగు వేసుకుందామండి పెరుగు వేసుకుని ఇక్కడ నేను ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు వేసేస్తున్నాను మీరు ఇంట్లో పెరుగు ఉంటే అది కూడా ఒక ఆల్మోస్ట్ మూడు నాలుగు కప్పులు పడుతుందండి పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిరియాల పొడి దంచి వేస్తున్నానండి మిరియాల పొడి వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది అది కాకుండా మనం నాలుగు నాలుగు కప్పులు పెరుగు అంటున్నాను కదా నాలుగు కప్పుల పెరుగుకి ఒక అర కప్పు పాలు పోద్దామండి పాలు పోస్తే ఏంటంటే మనకి అడ్వాంటేజ్ పుల్ల పడకుండా ఉంటుంది ఇది అద్దోజనము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత మనం దాంట్లో మిరియాల పొడి ఇంకా సన్నగా పెట్టుకున్న అల్లం ముక్కలు ఇంకా కొత్తిమీర వేసుకుందామండి ఇవి వేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకుందాము పెరుగన్నానికి అదే దత్తోజనానికి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది నేతితో పెట్టాలండి తాలింపు నేతితో కాకుండా నూనెతో పెడితే మాత్రం పెరుగు వాసన వస్తుంది సో నూనెతో అయితే ఎప్పుడు పెట్టకండి సో మనం ఒక పోపుల గిన్నె తీసుకుని పోపు గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ఫస్ట్ ఇంగు వేసుకుని ఆ తర్వాత ఆవాలు వేసుకొని కొత్తిగా చిటికెడు మెంతులు శనగపప్పు మనపప్పు వేసుకొని ఇవి బాగా చెటపటలాడి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీడిపప్పులు వేసుకుందామండి జీడిపప్పులు మంచి రంగు రావాలి ఆ వచ్చేంతవరకు మనం కొంచెం వాటిని ఫ్రై చేసుకుని ఈ ఫ్రై చేసుకున్న మిక్చర్ని తీసుకెళ్ళి మనం పెరుగు దాంట్లో కలిపేసుకుందామండి పెరుగన్నంలో ఇంతేనండి ఎంత ఈజీగా దద్దోజనం అయిపోయింది కదా ఇలా అయిపోయిన దద్దోజనానికి మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అంటే దానిమ్మ గింజలు కానీ లేదంటే గ్రేప్స్ కానీ ఉంటే అవి వేసుకొని పైన గార్నిష్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అవి కూడా ఏంటంటే ఆ ఫ్రూట్స్ కూడా మనకి మన పెరుగన్నము పుల్ల పడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయండి నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మళ్ళీ ఎండు ద్రాక్ష వేయలేదు ఎందుకంటే నా దగ్గర మామూలు ద్రాక్ష పళ్ళే ఉన్నాయి సో వాటితోనే గార్నిష్ చేస్తున్నాను అందుకని నేను మళ్ళీ ఎండు ద్రాక్ష తీసుకోలేదండి మీ దగ్గర ద్రాక్ష లేకపోతే మాత్రం ఎండు ద్రాక్ష తాలింపులో వేసుకోవచ్చు పైన ఇంకేదైనా ఫ్రూట్స్తో వేయొచ్చండి అదండి నా ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర ఇంకా పెరుగన్నం రెడీ మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని నిమ్మకాయ పులిహోర ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ నొక్కనుకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ కుకింగ్ అందరికీ